సంవత్సరాల్లో ఒంటరి నిర్మాణం పార్టీ 2.5 సంవత్సరాలు 3 సంవత్సరాల నుంచి ఎంత బలంగా పెరిగామో తెలుసు. కానీ అన్ని తట్టుకుని తగ్గించుకొని జనసేనను తగ్గించుకొని, ఎందుకంటే నాకు వైసీపీ వ్యతిరేక ఓటు చీలడం ఇష్టం లేదు. ఆ మాట ఎందుకన్నాను, నాకు సరదా కాదు. ఇక్కడ ఇంతమంది యువత, ఆడపడుచులు, యువతులు, పెద్దలు, మహిళలు, యువకులు ఉన్నారు. ప్రతి ఒక్కరిని మోసం చేసిన ఈ ప్రభుత్వాన్ని గద్దె దింపకపోతే నాకేం జరగదు, చంద్రబాబు గారికి ఏం జరగదు, ఏ రాజకీయ నాయకులకి వెళ్ళిపోయి వేరే వెళ్ళిపోతారు. కానీ నాకున్న ఇక్కడ నుంచున్న యువతలు కానీ, ఆడపడుచులు కానీ, ఇక పక్కన కూర్చున్న యువకులు కానీ, మేడలపైన మిద్దెలపైన ఉన్న పెద్దలు యువకులు కానీ, రైతాంగం కానీ, మనకి చేతి పరిశ్రమల వారు కానీ, ఉద్యోగస్తులు కానీ అందరూ కూడా నలిగిపోతారు. ఒక తప్పు మన కళ్ళ ముందు జరుగుతున్నప్పుడు చూస్తూ చేతులు కట్టుకొని కూర్చోవడం నాకు అలవాట్లేదు. అలాగే ముఖ్యంగా ఉత్తరాంధ్ర ఉపాధి అవకాశాలు దెబ్బతింటా ఉన్నాయి. ఉత్తరాంధ్ర వెనకబాటుతనం తెలుసు. విజయనగరం వలసలకి మారుపేరైంది. ఇక్కడ వలసలు ఆగాలి, ఉత్తరాంధ్ర వలసలు ఆగాలి, శ్రీకాకుళంలో వలసలు ఆగాలి, విజయనగరంలో వలసలు ఆగాలి, ఇక్కడ పరిశ్రమలు రావాలి, ఇక్కడ యువతి యువకులకి ఉపాధి అవకాశాలు రావాలి. అదే బలమైన ఆలోచన తీసుకొని నేను పొద్దున ప్రకటించాను. నెల్లిమర్లకు సంబంధించి నాకు పోయినసారి పోరాట ఎత్తొచ్చినప్పుడు 10,000 మంది పనిచేసే జూట్ కర్మాగారం మూసివేయబడింది, దీన్ని ఎవరికి చేసుకునే వాళ్ళు లేరు అంటే, ఈరోజున పనిచేయడానికి మనుషులు ఉన్నారు, జూట్ ఉంది ఒకవైపు, కానీ ఎక్కడో బంగ్లాదేశ్ నుంచి ఇంపోర్ట్ చేసుకుంటా ఉన్నాం. ఒకవైపు పనిచేయడానికి కార్మికులకు లేదు, పండించిన పంటకి గిట్టుబాటు ధర లేదు. ఇవన్నీ ఎన్డీఏ ప్రభుత్వం రాగానే, తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ రాగానే దీన్ని జూట్ మిల్ని ఇక్కడే ఉండేలా చేస్తాం, తెరిపించేలా చేస్తాం. అలాగే ఎన్డీఏ కూటమి ముఖ్య లక్ష్యం ప్రతి చేతికి పని, వయసు వచ్చిన ప్రతి యువతి యువకులకి పని కావాలి, ప్రతి చేనుకి నీరు కావాలి. ఇది జనసేన బీజేపీ ఉమ్మడి కూటమి లక్ష్యం. నెల్లిమర్ల మొట్టమొదటిగా పోయినసారి వచ్చినప్పుడు జగన్ రాగానే ఈ దేశం రాముని కొలుస్తుంది, రామాలయం లేని ఊరు ఉండదు ఇక్కడ. నేను ఎప్పుడు కూడా అన్ని మతాలకి సమానంగా గౌరవించేవాడిని, అన్ని ధర్మాల్ని పరిరక్షించేవాడిని. అలాంటిది మనకి రామతీర్థంలో శ్రీరామచంద్రుల వారిని విగ్రహం తల నరికేసి ఆ పూజారి గారు ఇలా పట్టుకొని ఆ ఏడుస్తున్న చిత్రం ఉండిపోయింది గుండెల్లో, చాలా బాధ కలిగించింది. అది ఏ దేవత విగ్రహమైనా అయినొచ్చు, ఏ మందిరం తాలూకు అయినా అయినొచ్చు, కానీ ఈ రోజుకి ఒక్క చర్య తీసుకోలేదు. దానికి కారణం ఏంటి? మనలో మనం కొట్టుకోవాలి, మత కలహాలు రావాలి, అప్పుడు తను ఏలికలో ఉండొచ్చు, పాలన చేయొచ్చు. ఇది పోవాలి అంటే మనకి ముఖ్యంగా లా అండ్ ఆర్డర్ని బలంగా చూసుకునే ప్రభుత్వాలు కావాలి. ఇన్ని దశాబ్దాల్లో ఏ రోజున కూడా తెలుగుదేశం ప్రభుత్వం పాలనలో ఉంది, ఉమ్మడి రాష్ట్రంలో, ఉమ్మడి ఏపీలో ఏ రోజు కూడా ఇలాంటి దుర్ఘటనలు ఒకటి కాదు, రెండు కాదు, 240 పైచిలకు దుర్ఘటనలు దేవాలయాల మీద దాడులు జరిగినాయి. ఇది ఆపకపోతే మనలో మనం కొట్టుకునే పరిస్థితి. అపోహ, దొంగను పట్టుకోకపోతే నువ్వు చేశారా వాళ్ళు చేశారా అని చెప్పి మనలో మనం కొట్టుకునే పరిస్థితి. అందుకని ఎన్డీఏ ప్రభుత్వం బలమైన లా అండ్ ఆర్డర్ని మీకు తీసుకొస్తుంది. నెల్లిమర్లలో మనకి వైజాగ్ చాలా కీలకమైన స్థలం, ఇది చాలా కీలకమైన ప్రాంతం. మీకు తెలుసు ఋషికొండని ఎంత బోడిగుండు చేశారో.